మీ నాన్నగారి కోసం ఈ సినిమాలో లాగా ఈ సినిమాలో ఒక విషయం చేశాను, అమెరికాకి వెళ్ళి చదివాను. మా నాన్న కన్విన్స్ చేశారు నన్ను, రే మీ అన్నయ్య దగ్గర అడిగితే నాకు బీకామ్ చాలు, దీని తప్ప నేను నేను చదివాను అని చెప్పారు. నా చెల్లికేంటో దానికి మొత్తం ఆర్ట్లో ఇంట్రెస్ట్. సో ఆయనకేంటంటే ఒక్కరైనా ఎక్కడైనా వెళ్ళి ఫారెన్లోకి వెళ్ళి ఒక డిగ్రీలు తీసుకొస్తే నాకు కొంచెం ప్రౌడ్గా ఉంటుందని నాకు సెంటిమెంట్ పెట్టి నన్ను 3 ఇయర్స్ పంపించారు యూఎస్కి. సో అది నాన్న కోసం చేసింది అది. బట్ యాక్చువల్లీ ఎందుకు నాన్న అలా పంపించారో నాకు చాలా అర్థమైంది. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నేను ఎవరో నాకు అర్థం చేసుకోవడానికి ఆ 3 ఇయర్స్ హెల్ప్ అయింది. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి చెన్నైలో అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేయడం. అవును, అట్లనే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సినిమా రంగంలో కూడా మీరేదో డైరెక్టర్ అవ్వాలనుకుంటే నాన్నగారే ఇటువైపు నెట్టినట్టున్నారు కదా. అవును, అలా అక్కడ కూడా నాన్న చెప్పింది, రే డైరెక్షన్ చెప్పడానికి ఏజ్ లేదు, నువ్వు 60 అయినా కూడా 70 అయినా కూడా డైరెక్షన్ చేయవచ్చు, కానీ హీరో అవడానికి యాక్టింగ్ చేయడానికి ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది, ఆ తర్వాత చేయడం కష్టం. సో ఇప్పుడు నీకు అవకాశం వస్తుంది, ట్రై చేయి, రాలేకపోతే డైరెక్షన్కి వెళ్ళినారు. ఫస్ట్ సినిమా చేస్తాను, వర్కౌట్ అయింది, ట్రాక్ మరిపోయింది. మీ ఫస్ట్ సినిమా అసలు అంటే పరుత్వీరన్ తెలుగులో మల్లిగాడు, ఆ సినిమా ఐ థింక్ మీ మీ లైఫ్లో ఒక స్పెషల్ ప్లేసా? అంటే ఫస్ట్ సినిమానే కాకుండా ఇట్ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్ అండి. ఆ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కానీ ఆ లైఫ్ కానీ, దీని ముందు అలాంటి ఒక వ్యక్తిని నేను చూడలేదు, అలాంటి ఒక లైఫ్ ఏంటో నాకు తెలియదు. ఒక హాఫ్ బ్రీడ్గా పుట్టితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి విషయాల నుంచి ఆ లవ్ కానీ అండ్ హౌ దర్ ఇస్ నో పర్పస్ టు లైఫ్ అండ్ సడన్లీ దర్ పర్పస్ కమ్స్ అండ్ ఈ లూజెస్ ద పర్పస్, అలాంటి విషయం ఐ థింక్ ఇట్ చేంజెస్ యూ యాజ్ అ పర్సన్, జోల్ట్స్ యూ యాజ్ అ పర్సన్ కంప్లీట్లీ. ఆ సినిమా ముందు నా ఫోటో మీరు చూడండి, ఆ సినిమా తర్వాత నా ఫోటో చూడండి, ఫేస్లో ఆ చైల్డిష్నెస్ అనేది పోయింది మొత్తం. ఆ సినిమాలో మీరు మీరు కాస్ట్యూమ్స్ కూడా తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నారు కదా ఆ రోజులు. అవునవును, ప్రతి సినిమాలో తీస్తాను. ఓకే, ప్రతి సినిమాలో ఒక కాస్ట్యూమ్ నేను నా ఒక ట్రాఫీగా నేను తీసుకెళ్ళిపోతాను. అవి పెట్టి ఇంట్లో ఒక దీనిలో దాచిపెట్టుకుంటారా? అవును అవును, ఒక బాక్స్ ఉంది దానికి. మీ పిల్లలకు చూపిస్తుంటారా? ఇప్పటివరకు చూపించలేదు, దాని చిన్నపిల్లలు కదా, కొంచెం ఒక 10-15 అయితే చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. నిజానంటే తెలుగులో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ అన్లాక్ డౌన్ మొదలైన తర్వాత ప్రతి వారం 6-7 సినిమాలు మినిమం వస్తున్నాయి. అఫ్ కోర్స్ సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు మంచి మంచి హిట్స్ కూడా వస్తున్నాయి. తమిళ పరిస్థితి ఎలా ఉంది? తమిళ మాస్టర్ మాస్టర్ ఓపెన్ చేసింది ఫస్ట్ సినిమా అంటే ఇండియా మొత్తం మాస్టరే ఆ సిచ్యువేషన్ని ఓపెన్ చేసింది. ప్రజలు థియేటర్కి వస్తున్నారు, పెద్ద హిట్ అయింది, పెద్ద కలెక్షన్స్ వస్తున్నాయి. సో దట్ ఫియర్ పోయింది అన్నది అక్కడ జరిగింది. బట్ ఆ తర్వాత అగైన్ 2-3 మంత్స్ చాలా డ్రై పీరియడ్, తమిళలో పెద్ద బడ్జెట్ సినిమా ఏం రిలీజ్ అవ్వాల. సో దెన్ వీ హ్యాడ్ టు టేక్ ఎ కాల్, అందరు డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ వాళ్ళు అడుగుతున్నారు, సార్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్, ఇలాంటి పెద్ద సినిమా వస్తున్నప్పుడే ప్రజలు థియేటర్కి వస్తారు, మీరు ఓటీటీకి వెళ్ళకండి అని అడుగుతారు. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ టు టేక్ ఎ రిస్క్, వాళ్ళు అడుగుతారు కాబట్టి రిస్క్ మనమే తీసుకోవాలి. రిస్క్ అనేది వాళ్ళ పరిస్థితి లేదు, మన పరిస్థితి ఉంది. సో ప్రొడ్యూసర్స్ ఆల్సో ఫెల్ట్ ఈ సినిమా ఫస్ట్ డే ఓకే చెప్పేటప్పుడే ఇది బిగ్ బడ్జెట్ లార్జ్ స్క్రీన్ థియేటర్ సినిమా అని నాకు ఫీలింగ్ ఉంటుంది. సో ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా కాబట్టి వీఆర్ గో హెడ్ అండ్ బ్రింగ్ ఇట్ టు థియేటర్. అండ్ ఐ థింక్ వీ గాట్ మోర్ ఎనర్జీ ఆఫ్టర్ సీయింగ్ తెలుగు సినిమా. తెలుగు సినిమా బాగా ఆడుతున్నాయి అప్పుడు, మంచి సినిమా అంటే తప్పకుండా థియేటర్కి వస్తారు ప్రజలు అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్లా మీ ఇంట్లో కంటెంట్ విషయానికి వస్తే కనుక కంటెంట్లో మీ ఇంట్లో ఏమైనా చర్చ జరుగుతుంటుందా మీకు మీ బ్రదర్కి ఏదైనా? లేదండి, అలాంటి కాన్వర్సేషన్స్ మన జరగట్లేదు. వీ ఆల్వేస్ ఇఫ్ అట్ ఆల్ వీ హ్యావ్ అ డౌట్, ఇఫ్ అట్ ఆల్ ఏదైనా ఒక డౌట్ వస్తేనే డిస్కస్ చేస్తాము. కానీ రోజు మనకి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిలో కార్పెంటర్ ప్రాబ్లమ్, గార్డెనర్ ప్రాబ్లమ్స్, కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ప్రతి ఇంట్లో, అలాంటి ప్రాబ్లమ్స్ ఇవేం డిస్కస్ చేయరు. నిజానికంటే ఈ సినిమా కూడా కొంత ఉందనుకోండి సిబ్లింగ్స్ మీద, అంటే మీకు అనుకోకుండా ఒక 100 మంది అన్నయ్యలు మీకు రావడం, సిబ్లింగ్ రైవలరీ కూడా మరి ఏదైనా మీకు ఉందా? 100% ఉండాలి కదా, లేకపోతే ఎలా? సో ఐ థింక్ దట్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, వెరీ స్ట్రాంగ్లీ దేర్.